నమస్తే, నేను నాగశ్రీ. నేను జమ్ములో ఉన్న వైష్ణోదేవి ఆలయానికి వచ్చానండి. కుటుంబంతో సహా చక్కగా మా అభిప్రాయాలు సాయం తీసుకుని మరీ వచ్చాను. ఇక్కడ ఏంటంటే, ఈ అమ్మవారి గురించి తెలియని ఏమీ లేదు. శక్తిపీఠం అని కూడా అంటూ ఉంటారు. జమ్ము వైష్ణోదేవి అంటే చాలామంది ఎంతో ఆసక్తిగా కూడా వస్తుంటారు. నేనేంటంటే, ఈ ప్రయాణానికి సంబంధించిన అన్ని విశేషాలు కూడా నేను మీకు వీడియో రూపంలో అందజేస్తాను. ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. హైదరాబాద్ నుంచి మేము జమ్ముకి ఫ్లైట్ బుక్ చేసుకున్నామండి. ఎక్కువగా సమయం లేని కారణంగా ఫ్లైట్కి వెళ్ళాము. ఫ్లైట్ జర్నీ కూడా మనకు ఒక 8 గంటలు పడుతుంది. అంటే డైరెక్ట్ జమ్ముకి అయితే ఉండదు, హైదరాబాద్ నుంచి ఢిల్లీ కానీ ఇండోర్ కానీ వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ ఉంటుంది. జమ్మూ సిటీకి వచ్చేసామండి. జమ్మూ సిటీ వచ్చి చాలా ఓల్డ్ సిటీ. ఇక ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఇప్పుడు ఫ్లైట్ ల్యాండ్ అయింది కదా, లగేజ్ తీసుకుని బయటకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇదే జమ్మూ సిటీ అండి. ఇక్కడ నుంచి కాట్రాకు వెళ్లాల్సి ఉంటుంది. మేము ఇక్కడ నుంచి ఏంటంటే, హోటల్ వాళ్ళతో ముందుగానే బుక్ చేసుకున్నాం కదా, వాళ్లే మనకి కారు పంపిస్తారు. ఇంకొక స్పెషల్ ఏంటంటే, చుట్టూ కొండలు ఉంటాయండి. ఇప్పుడు సమ్మర్ వలన మనకి మంచు కనిపించదు కానీ, లేదంటే కారులో వెళ్తుంటే దూరంగా ఉన్న కొండల మీద మంచు కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా ఇలా టన్నెల్స్ ఉంటాయి, ఒక 3-4 టన్నెల్స్ వరకు వస్తాయి. అంటే కొండని తొలచి రోడ్డు మార్గం వేశారనమాట. ఇలా మనం టన్నెల్స్లోంచి వెళ్లాల్సి ఉంటుంది. కాట్రాకి చేరుకున్నామండి. మేము సిటీకి కొంచెం దూరంగా ఉన్న ఒక రిసార్ట్స్ని, అంటే ఒక హోటల్ని బుక్ చేసుకున్నాము. చాలా బాగుంటుంది. మేము ఎప్పుడొచ్చినా కూడా ఈ హోటల్లోనే మేము స్టే చేయడం జరుగుతుంది. అమ్మవారి దర్శనానికి వెళ్తున్నామండి. మేమున్న హోటల్ నుంచి కాట్రా అమ్మవారు ఉన్నట్టు, ఇప్పుడు మనం మెట్ల దగ్గరికి వెళ్తాం కదా, కొండపైకి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడికి కొద్దిగా ప్రయాణం ఒక 10 మినిట్స్ ఉంటుంది. చుట్టూ అంతా కూడా చక్కగా, అంటే మంచుతో లైట్గా మంచు ఉంది. వెదర్ చాలా బాగుంది. కొద్దిగా మధ్యాహ్నం టైంలో కొంచెం వేడిగా అనిపించినా కానీ ఈవినింగ్ వచ్చేటప్పటికి చల్లబడుతోంది. మార్నింగ్ కూడా చాలా బాగుంది. ఇక ఇక్కడి నుంచి ప్రయాణం స్టార్ట్ అవుతుంది. మేమైతే హెలికాప్టర్ని బుక్ చేసుకోవడం జరిగింది. ఆ టైం ప్రకారం అక్కడ ఉండాలండి. వాళ్ళు ఏ టైం అయితే మనకి ఇస్తారో ఆ టైంకి రిపోర్టింగ్కి మనం ఒక 40 మినిట్స్ ముందే ఉండాలి అక్కడ. సో ఉంటే అప్పుడు లైన్గా 1 బై 1 బ్యాచ్ల వారీగా పంపిస్తారు. అవన్నీ కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను. ఏంటంటే, ప్రయాణం ఇక ముందు వెళ్ళాలి ఎవరైనా అనుకున్న వాళ్ళకి చాలా ఈజీగా ఉండేలాగా అన్నీ కూడా నేను వివరంగా చూపిస్తాను. మరి అన్ని వీడియోలాగానే ఈ వీడియోని కూడా చివరి వరకు చూడండి. ఈ వీడియోని స్కిప్ చేయకండి. ఎందుకంటే యాత్రకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కొంతైనా ఉపయోగపడుతుంది. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే నేను ఇటువంటి వీడియోలన్నీ పెట్టినప్పుడు మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు. ఇది మేము వెయిట్ చేసిన హోటల్ అండి. ఇక్కడ నుంచే మేము అమ్మవారి దగ్గరికి బయలుదేరాము. అంటే హెలిప్యాడ్ వరకు కూడా, అంటే మనం ఒకవేళ నడకదారిని వెళ్ళినా, గుర్రాల మీద వెళ్ళినా, లేదంటే హెలికాప్టర్ వెళ్ళినా కూడా కొండ మొదల వరకు, అంటే కొండ ఎక్కడానికి అమ్మవారికి సంబంధించిన యాత్ర మొదలయ్యేది కొండ దగ్గర నుంచే కాబట్టి అక్కడ వరకు హోటల్ వారే తీసుకువెడతారు. వాళ్లే వెహికల్ని ఏర్పాటు చేస్తారు. మేము ఎదురు చూస్తున్నాం. చక్కగా వెహికల్ రాగానే బయలుదేరాం. తర్వాత మనం దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్లే వచ్చి పికప్ చేసుకుని తీసుకువెడతారు. అక్కడ, అంటే కట్రాలో రూమ్ బుక్ చేసుకుంటే అక్కడ కూడా ఈ సదుపాయాలు హోటల్స్కి సంబంధించి ఉంటాయండి. లేదంటే మీకు ఆటోలు అలాంటివి దొరుకుతాయి. మేము కట్రాకి కొంచెం దూరంగా ఉన్న హోటల్ని బుక్ చేసుకున్నాం కాబట్టి ఈ సౌకర్యాలన్నీ ఆ హోటల్ వాళ్ళే ఏర్పాటు చేస్తారు. చాలా అద్భుతమైన యాత్ర. ఇక క్షణం కూడా ఆలస్యం చేయకుండా యాత్రని చూసేస్తూ అమ్మవారికి సంబంధించిన ప్రతి విశేషాలు కూడా మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. ఈ యాత్ర చేయాలంటే ముఖ్యంగా ఓపిక ఉండాలండి. అలాగే డబ్బుతో కూడా కూడుకున్నది, అంటే కొంచెం ఖర్చు కూడా అవుతుంది. ఈ కొండ ఎలా ఉంటుందంటే నిటారుగా ఉంటుంది. పైకి వెడుతున్న కొద్దీ కూడా కొంచెం శక్తి కావాలి మనకి. తిరుపతి మెట్లలాగా చక్కగా రెస్ట్ తీసుకోవటం, మనకి క్యాంటీన్లు విశాలంగా ఉంటాయి. మనకి తిరుపతి మెట్లు ఏంటంటే కొంచెం ఎక్కువ స్పేషియస్గా ఉంటాయి. కానీ అమ్మవారికి సంబంధించిన శ్రీమాతా వైష్ణోదేవి శిఖరానికి, అంటే ఆ కొండకి చేరుకోవాలంటే మాత్రం చాలా సన్నటి మార్గం ఉంటుందండి. చాలా ఆసక్తికరంగా ఉంటుంది, అద్భుతమైన యాత్ర. అందుకే మీరు వీడియోని స్కిప్ చేయకండి.
మేము స్టే చేసిన హోటల్ నుంచి కట్రాకి ఒక 3-4 కిలోమీటర్స్ కంటే ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు దూరంగా మీకు కొండలు కనిపిస్తున్నాయి కదా, అక్కడే అమ్మవారు కొలువై ఉండేది. ఇక్కడ ఒక పక్కన సూర్యోదయం, పొద్దు పొద్దున్నే ఎంత బాగుందంటే మనసుకి ప్రశాంతంగా అనిపించిందండి. మనకు అంత దూరం నుంచి ఇప్పుడు మేము దిగిన హోటల్లో కూడా, అంటే మేము స్టే చేసిన హోటల్ నుంచి కూడా మనకి శిఖరం కనిపిస్తూ ఉంటుంది. మీకు ఇంతకుముందు వీడియోలో చూపించాను కదండి, ఆ హోటల్ ఆ పార్క్కి సంబంధించి అలా తిరుగుతూ ఉన్నప్పుడు అమ్మవారికి సంబంధించిన ఆ శిఖరం అంతా కూడా మనకి కనిపిస్తుంది. 3 కొండల్లా ఉన్నాయి కదండి, త్రికూట పర్వతం అని అంటారు. ఇక్కడే అమ్మవారు కొలువై ఉన్నారు. కత్రా లేదా కత్రా వైష్ణోదేవి అని అంటారండి. ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. రియాసీ జిల్లాకు సమీపంలో ఉన్న ఒక చిన్న సిటీ. వైష్ణోదేవి యొక్క పవిత్రమైన క్షేత్రం అంటారండి. ఈ పర్వతాలను ఏమంటారంటే త్రికూట పర్వతాలు అని అంటారు. మనం జమ్మూలో కనుక ట్రైన్ దిగి వెళ్ళాలి అనుకుంటే చెప్పాను కదండి మీకు, దగ్గర దగ్గరగా 50 మైళ్ళ వరకు ఉంటుంది. ఇక హెలికాప్టర్ విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే మనం ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఏ టైం చెప్తారో ఆ టైంకి 40 నిమిషాల ముందే ఉండాలి. అన్ని చెకింగ్స్ అన్నీ పూర్తయిన తర్వాతే మనల్ని హెలికాప్టర్ ఎక్కనిస్తారు. చాలా భద్రత ఉంటుందండి, అడుగడుగునా కూడా చెక్ చేస్తూనే ఉంటారు. వెహికల్ లాంటివి ఏవి కూడా వెళ్ళవు. అయితే ఇప్పుడు చిన్న చిన్న బ్యాటరీ కార్లు పెడుతున్నారు, అంటే వేరే రూట్ ఉంది. అది కూడా ఏంటి, వయసు బాగా పెద్దవారికి, మామూలుగా మిడిల్ ఏజ్ ఒక 55 లోపు ఉన్నవారికి అయితే ఛాన్స్ అయితే లేదు. ఇక మాకైతే మేము హెలికాప్టర్ బుక్ చేసుకున్నప్పుడు ముందు రోజు అయితే క్యాన్సిల్ అయిపోయిందిటండి. మేము ఎక్కిన రోజున బాగానే ఉంది, నెక్స్ట్ డే కూడా క్యాన్సిల్ అయిపోయింది. నిజంగా అది మా అదృష్టం అనుకోవాలి, మాకు ఎక్కడ ఇబ్బంది అనేది రాలేదు. ఇక్కడికి మేము చేరుకున్నాము. ఇక్కడ ఈ హెలిప్యాడ్ దగ్గర ఏమేమి మనం ఇవ్వాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా చెప్తాను. ఇదే హెలిప్యాడ్ టెర్మినల్ అండి కట్రా. ఇక్కడికి మనం చేరుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం అన్ని పేపర్స్ని కూడా సమర్పించాల్సి ఉంటుంది. అంటే మనం బుక్ చేసుకున్న పేపర్స్ అన్నీ కూడా ఉంటాయి కదా, అవి చూపించాలి. తర్వాత ముఖ్యంగా రేషన్ కార్డు కూడా ఉండాలి. రేషన్ కార్డు కూడా అడుగుతున్నారు, ఆధార్ కార్డు. మన గురించి అంటే మన గుర్తింపుకు సంబంధించి ఏవే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ మనం చూపించాల్సి ఉంటుంది. ఇక్కడ స్టాంపు వేసిన తర్వాత మనల్ని ఇక్కడి నుంచి హెలిప్యాడ్కి తీసుకువెడతారు. మేము పొద్దుపొద్దున అంటే 7:30కి మేము బుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే పెద్దగా రష్ లేదు. అంటే 7కి లేరు, ట్రైన్ దిగి హోటల్కి వచ్చి రెస్ట్ తీసుకుని 9:30, 10:30 ఆ టైం బుక్ చేసుకుంటారు. అప్పటి నుంచి ఎక్కువ జనం ఉంటారు. 7:30కి కొంతవరకు తక్కువ ఉంటారండి. మీరు ఎప్పుడైనా సరే అమ్మవారి దర్శనానికి వెళ్ళాలనుకుంటే ముందు రోజుకి చేరిపోయేలాగా ప్లాన్ చేసుకోండి. నైట్ స్టే చేసిన తర్వాత తెల్లారి పొద్దున్నే 7:30కి మీరు ఆ టైం బుక్ చేసుకోగలిగితే చాలా చక్కగా ఖాళీగా ఉంటుంది, ఎక్కువసేపు వెయిటింగ్ ఉండదు. మీరు తొందరగానే మీరు హెలికాప్టర్ ఎక్కి కొండకు చేరుకోవచ్చు. అలాగే మళ్ళీ దర్శనం అన్నీ కూడా తొందరగానే ముగించుకొని మళ్ళీ 11-12 గంటలకల్లా మీరు కిందకు వచ్చేసేయచ్చు. అయితే హెలికాప్టర్ విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళు టైమింగ్స్ ఇస్తారు, 4 అవర్స్ టైమింగ్స్ మాత్రమే ఉంటాయి మనకి. అంటే 4 అవర్స్ మాత్రమే మనం పైన ఉండాలి, అంతకంటే ఎక్కువ మనం ఉంటే హెలికాప్టర్కి మళ్ళీ మనల్ని కిందకైతే తీసుకురారు. ఒకవేళ అలా కాదు మేము ఎక్కువసేపు ఉంటాము అని అనుకుంటే మీరు ఇంకా రిటర్న్ హెలికాప్టర్ బుక్ చేసుకోకుండా ఏ గుర్రాలో లేకపోతే నడకదారిని ఓపుకుంటే నడకదారిని రాగలిగితే అద్భుతంగా ఉంటుందండి. పక్క పక్కనే లోయలు, చిన్న దారి, భయం అనిపిస్తుంది తెలుసా. ఇది 5వ సారి కాబట్టి 2 సార్లు నేను గుర్రం మీద, ఒకసారి నడక అలా వెళ్ళాను. ఇక తర్వాత నుంచి ఏంటంటే హెలికాప్టర్ బుక్ చేసుకోవడం అనేది జరిగింది. ఒకసారి హెలికాప్టర్ బుక్ చేసుకుంటే కూడా మాకు ఇలా క్యాన్సిల్ అయిపోవడం ఇబ్బంది పడ్డాము. ఇప్పుడైతే మాకంతా కూడా సవ్యంగానే సాగింది. జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చాం. ఇక్కడే అన్నీ మనం చూపించి అంటే బోర్డింగ్ పాస్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ ఇస్తారు, కాకపోతే అన్నీ పక్కాగా ఉండాలి. ప్రతిదీ కూడా నేను చెప్పాను కదా, రేషన్ కార్డు దగ్గర నుంచి ఆధార్ కార్డు, తర్వాత మీ గుర్తింపుకు సంబంధించిన ప్రతిదీ కూడా పక్కాగా ఉండాలి. ఇక్కడ స్టాంపింగ్ అయిన తర్వాత మనల్ని హెలిప్యాడ్కి తీసుకువెడతారు. ఇక్కడ నుంచి వాళ్ళ వెహికల్లోనే మనల్ని హెలిప్యాడ్ వరకు కూడా తీసుకువెడతారు. అక్కడ వెయిటింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. లక్కీగా ఏంటంటే మేము మార్నింగ్ 7:30కి పెట్టుకున్నాం కదా, ఎక్కడా వెయిటింగ్ లేకుండా, అంటే ఎక్కడా నిరీక్షణ అనేది లేకుండా టకటక అంచెలంచెలుగా అలా స్పీడ్గా జరిగిపోయాయి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మాకు టికెట్స్ అన్నమాట. హెలికాప్టర్కి సంబంధించిన పాస్లు అన్నీ కూడా ఇస్తారు, అవి మనం చూపించాల్సి ఉంటుంది. ఇక్కడ టికెట్స్ అన్నీ కూడా మనం తీసుకున్న తర్వాత, అంటే మన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయిన తర్వాత ఇక్కడ నుంచి వీళ్ళ వెహికల్లోనే హెలిప్యాడ్ వరకు తీసుకువెడతారు. చిన్న చిన్న మారుతి వ్యాన్లు అండి, ఒక్కొక్క వ్యాన్లో 8 మంది వరకు ఎక్కించుకుంటారు. అంటే ఘాట్ రోడ్డు కదా, చిన్న రోడ్డు, అందుకోసం ఇలా చిన్న చిన్న వెహికల్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. కొద్దిగా కొండపైకి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయిన తర్వాత వాళ్లే తీసుకువెడతారు.
ఓపిక లేదు అని అనుకుంటే మీరు హెలికాప్టర్ బుక్ చేసుకోవడమే చాలా మంచిదండి. అంటే కొంచెం ముందుగా ప్లాన్ చేసుకోవాలి, అప్పటికప్పుడు మనం వెళ్ళిపోదాం అన్నట్టుగా కుదరదు. ఈ యాత్ర ఏంటంటే ప్రతీది కూడా 2 నెలల ముందు నుంచి ప్లాన్ చేసుకోవాలి, 2-3 నెలల ముందు నుంచి. ఇక తర్వాత ఏంటంటే హెలికాప్టర్ విషయంలో మీరు ధీమాగా ఉండకండి. ఒక్కొక్కసారి సడన్గా క్యాన్సిల్ అయిపోతుంది. మేము వెళ్ళిన ముందు రోజు క్యాన్సిల్ అయిపోయింది, నెక్స్ట్ డే ఫారెస్ట్ ఏదో అంటుకుందట, నెక్స్ట్ డే కూడా క్యాన్సిల్ అయిపోయింది. లక్కీగా మేము వెళ్ళిన రోజున మధ్యాహ్నం 4 వరకే తిరిగింది, తర్వాత కూడా క్యాన్సిల్ అయిపోయిందిట. సో అందుచేత ఏంటంటే హెలికాప్టర్ ఉంది కదా అనే ధీమాతోటి వెళ్ళద్దు. ఒకవేళ హెలికాప్టర్ క్యాన్సిల్ అయితే మీరు నడిచి వెళ్లాల్సి ఉంటుంది, దానికి కూడా మీరు ప్రిపేర్ అయి ఉండాలి. ఈ యాత్ర చెయ్యాలి అని అనుకుంటే అన్నింటికీ సిద్ధపడి ఉండాలి కాబట్టి ఇంటి దగ్గర ముందుగానే ఒక 2 నెలల ముందు నుంచి నడక కూడా అలవాటు చేసుకోవడం చాలా మంచిది. పైకి చేరుకున్నామండి. ఒక హెలికాప్టర్లో మనకి ప్రయాణం వచ్చి ఓన్లీ 5 మినిట్స్, 5 to 7 మినిట్స్ లోపే పడుతుంది. దిగేటప్పుడు తొందరగా వెళ్ళిపోతాం కానీ పైకి వచ్చేటప్పుడు మాత్రం ఒక 7 మినిట్స్ వరకు పడుతుంది. ఇదే పైన హెలిప్యాడ్. అక్కడ కింద హెలికాప్టర్ ఎక్కేది అది విజువల్స్ తీసుకుందామని అనుకున్నాను కానీ అక్కడ వాళ్ళు షూట్ చేయనివ్వలేదు. ఇప్పుడు మేము పైన హెలిప్యాడ్ దగ్గర దిగామండి. ఇక్కడి నుంచి కూడా గుడి దగ్గరికి ఏం డైరెక్ట్ వెళ్ళిపోము, ఇక్కడి నుంచి మళ్ళీ మనం 2 కిలోమీటర్ల పైనే నడవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తున్న అదంతా కూడా నడవాల్సి ఉంటుంది, అందుకే చెప్తాను కదా సిద్ధపడి ఉండాలి. అయితే ఈ 2 కిలోమీటర్స్ కూడా మీరు వెళ్ళాలి అని అనుకుంటే డోలీలు ఉంటాయి, గుర్రాలు కూడా ఉంటాయి, అలా కూడా మీరు వెళ్ళచ్చు. అంటే కొంచెం దిగుతాం, కిందకి ఇలా దిగుతున్నట్టుగా వెళ్తాం, వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళిపోతాం. రిటర్న్ మళ్ళీ ఎక్కి పైకి ఎక్కొచ్చి హెలిప్యాడ్కి వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా చుక్కలు కనిపించేస్తాయి. చూస్తున్నారు కదా, ఇలా మేము దిగి బయటకు రాగానే అలా గుర్రాలు నడిపే వాళ్ళు పీకేస్తారండి. మాకు గుర్తింపు ఉంది, మా గుర్రం ఎక్కండి, మా మమ్మల్ని అదే మేము తీసుకెళ్తాం, మేము తీసుకెళ్తాం అంటే ఇంకా అసలు బతకనివ్వరు అనమాట. ఒక్కొక్క మనిషికి 400 రూపాయలు చూడండి, బలవంతంగా కార్డ్స్ అవి చేతిలో పెట్టేస్తారు. హిందీ ఇక్కడ మనకి ఖచ్చితంగా వచ్చి తీరాలి, వాళ్ళు అసలు వినరు మాట, వినకుండా మరి చేతిలో పెట్టేస్తూ ఉంటారు. మాకు గవర్నమెంట్ పాస్ ఉంది, మీరు ఎక్కండి, మా గుర్రమే తీసుకూడదు. అంటే హెలిప్యాడ్ దిగిన వెంటనే మన అమ్మవారి గుడికి వెళ్ళటానికి అనమాట. దూరంగా చూస్తున్నారు కదా హెలికాప్టర్, అలా హెలికాప్టర్లో దిగుతామా, ఇలా బయటకు రాగానే ఇంకా గుర్రాలు వాళ్ళు పట్టుకుంటారండి. కాకపోతే గవర్నమెంట్ రుసుము 400 రూపాయలు ఉంటుంది. పాపంలేండి, వాళ్ళు కూడా బతకాలి కదా. గుర్రం మీద మనం కూర్చుంటే వాళ్ళు నడిపించి తీసుకెడుతూ ఉంటారు. సో వాళ్ళ బాధ వాళ్ళది. దగ్గర దగ్గరగా వీళ్ళు 3000 మంది ఉంటారట అండి, 3000 గుర్రాలు, 3000 మంది ఉంటారట. సీజన్లో అయితే అస్సలు ఖాళీ ఉండదు, ఎంత చెప్పినా వినరు, ఇంకా మనం ఎక్కేదాకా వదలరు అన్నమాట. మన వెనకే వచ్చేస్తూ ఉంటారు, చూస్తున్నారు కదా. ఇంకా మనం నడిచే రూట్ అంతా కూడా ఇలాగే ఉంటుందండి. ఎక్కేవాళ్ళు ఎక్కుతూ ఉంటారు, దిగేవాళ్ళు దిగుతూ ఉంటారు. మన కింద కొండ కింద నుంచి పైదాకా కూడా నడవాలనుకుంటే చాలా చక్కగా నడవచ్చు. కర్ర ఊతం పట్టుకుని చిన్న చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు కూడా నడిచి ఎక్కుతూ ఉంటారండి. ఎందుకంటే గుర్రం ఎక్కాలనే స్తోమత ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. అందుచేత చాలా వరకు కూడా ఎక్కరు అయితే మొక్కుకుంటారో తెలియదు, కానీ పెద్ద వయసు వాళ్ళు కూడా ఇలా నడుస్తూ వస్తారు. చూస్తున్నారు కదా అక్కడ డోలీల్లో మోస్తున్నారు, అలా బిజీగా ఉంటుందండి ఈ లైన్ అంతా కూడా. అంటే ఆ చిన్న దారిలోనే ఒక కొత్త ప్రపంచం. గుర్రాలు వాళ్ళ విషయం చెప్పాను కదా, 3000 గుర్రాలు, అలాగే 3000 మందికి పైగా ఉంటారట అండి. నాకు ఒకటే బాధ అనిపించింది, కరోనా సమయంలో పాపం వీళ్ళంతా ఏమైపోయారా అనిపించింది. అంటే ఆ గుర్రం నడుపుకుంటేనే వాళ్ళు బతకగలరు. ఇప్పుడు మనం గుర్రం ఎక్కామనుకోండి, మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏంటంటే గుర్రం ఎక్కితే మాకు ట్రైన్ టైం అయిపోతుంది, ఎంతో టైం లేదు. మమ్మల్ని 4 అవర్స్ మామూలుగా నడిచి గుర్రం మీద స్లోగా ఎలా వెళ్ళినా కూడా కిందకి దిగాలంటే 4 అవర్స్ పడుతుంది. మమ్మల్ని అయినా తక్కువ టైంలో తీసుకెళ్ళగలవా అని అడిగితే ఎక్కడా కూడా బ్రేక్ తీసుకోకుండా గుర్రాన్ని పరిగెట్టించుకుంటూ పైనుంచి కింద వరకు కూడా 3 అవర్స్లో తీసుకెళ్లారండి. నాకైతే ఒక పక్కన జాలేసింది, అరే వీళ్ళని కష్టపెడుతున్నాం బాగా అని. కానీ అది వాళ్ళ జీవనోపాధికి మనం ఏం చేయలేము. ఇలా దారి పొడుగుతా కూడా మనకేంటంటే బాత్రూమ్స్ ఉంటూ ఉంటాయి, మెడికల్ ఉంటుంది, భయమేమీ లేదు. అలాగే మీకేంటంటే
మంచినీరు బిస్కెట్స్ లాంటివి దొరుకుతాయి. ఇంకా అంతకు మించి మీరు ఏదో తిరుపతి మార్గంలో అంటే మనకి అలిపిరి మార్గం అంతా రకరకాల టిఫిన్స్, రకరకాల పళ్ళు అన్నీ దొరుకుతూ ఉంటాయి. అటువంటివి ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీరు నడిచి వెళ్తారు కాబట్టి బిస్కెట్స్, తర్వాత ఎలక్ట్రాల్ పౌడర్, గ్లూకోజ్ పౌడర్ ఇటువంటివి పెట్టుకోవాలి. నీర్సం రాకుండా, అంటే ఎక్కువ కంటిన్యూగా నడవడం కదా, నీరసం రాకుండా ఉండడం కోసం అలా మనం పెట్టుకోవాలి. మేము తీసుకుని వెళ్ళాం కదా, మధ్యలో ఒకళ్ళిద్దరికి నీరసం వస్తే మా దగ్గర ఉన్న ఎలక్ట్రాల్ పౌడర్ ఇచ్చామండి. డోలీలు అయితే ఇదిగో ఇలా ఇద్దరిద్దరు, ముందిద్దరు వెనకాలిద్దరు, ఎలా మూస్తారో కదా. నిజంగా చాలా బాధ అనిపించిందండి. కాకపోతే అది వాళ్ళ జీవనోపాధి, మనం ఏం చేయలేము. ఇంకా కొంచెం పెద్ద వయసు వారు ఎక్కువగా డోలీలు ఎక్కుతూ ఉంటారు, అలాగే చంటిపిల్ల తల్లులు అటువంటి వారు డోలీ ఎక్కువగా ఎక్కుతూ ఉంటారు. దారి అంతా ఇలా ఉంటుందండి, చాలా పై వరకు మనం వెళ్ళిపోతాం. ఇప్పుడంటే మంచు ఉండదు, కొంచెం మేము వేసంకాలంలో వెళ్ళాం కాబట్టి మంచు ఏముండదు. మీరు నవంబర్, డిసెంబర్, జనవరి ఆ టైంలో వెళితే మాత్రం ఇదంతా మంచుతో కప్పబడి ఉంటుంది. ఆ రూటు చూసారు కదా దారి, కొండల నుంచి చిన్న దారి అండి, చిన్న నడకదారి. ఆ వంపులు తిరిగినప్పుడు కొంచెం భయంగా కూడా అనిపిస్తుంది. చాలా చిన్న దారి, అంటే కొండల్ని తొలచి వేశారా అన్నట్టుగా చిన్న దారి. కానీ అమ్మవారి మీద భక్తితో, నమ్మకంతో అమ్మవారి నామాన్ని జపం చేస్తూ భక్తులు అలా వెళ్ళిపోతూ ఉంటారండి. వెళ్ళేవాళ్ళు వెళుతూ ఉంటారు, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, డోలీలు వాళ్ళు, గుర్రాల వాళ్ళు ఎంత బిజీ అంటే మీకు తెల్లవార్లు 24 అవర్స్ కూడా మీకు ఇలా బిజీ ఉంటూనే ఉంటుందండి. మనకి ఓపిక ఉంటే మాత్రం ఖచ్చితంగా, అంటే జీవితంలో ఒక్కసారైనా మా వైష్ణోదేవి యాత్ర చేయాలండి. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది, అద్భుతమైన యాత్ర. వైష్ణోదేవి ఆలయం ప్రసిద్ధి చెందిన అమ్మవారి పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రం వైష్ణవదేవి కొండలపై నెలకొనుంది అని చెప్తారు. వైష్ణవదేవినే మాతా రాణి అని, వైష్ణవి అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం మనకి ఉత్తర భారతంలోని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో జమ్మూకు సుమారు 65 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఎత్తైన హిమాలయ పర్వత ప్రాంతంలోని త్రికూట పర్వత శ్రేణిలో ఉంది. జమ్మూ నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కట్రా ప్రాంతానికి మీరు బస్సుల్లోనూ, అలాగే లేదా సొంత వెహికల్, అంటే మీరు ఒకవేళ ఏదైనా క్యాబ్స్ లాంటివి బుక్ చేసుకున్న సొంత వెహికల్స్ ఉన్నా కూడా వెళ్ళొచ్చు. కట్రా నుంచి అంటే కింద నుంచి మనం ఆలయం చేరుకోవడానికి 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ దారంతా కూడా చాలా కష్టతరమైంది తెలుసా. తిరుపతి కొండ ఎక్కేవాళ్ళందరూ కూడా గోవిందా గోవిందా అని అంటూ ఉంటారా, అలాగే ఇక్కడ కూడా కొండెక్కేవారు జై మాతాజీ అని అరుస్తూ ఉంటారండి. ఇంకా మనకి అంటే చాలా దూరంగా ఉన్నా కూడా, మన కింద నుంచి ఎక్కుతున్నా కూడా అమ్మవారి ఆలయం కనిపిస్తూనే ఉంటుంది మనకి. ఈ ఆలయం ఉన్న ప్రాంతాన్ని ఏంటంటే భవన్ అని అంటారు. ఇక భక్తుల విషయానికి వస్తే గ్రూపులుగా విభజించి వారికి ఒక నెంబర్ ఇస్తారు, దాని ప్రకారమే భక్తుల్ని ఆలయంలోకి అనుమతించడం జరుగుతుంది. ఇక అలాగే ఆలయం లోపలికి సెల్ ఫోన్లు కానీ, కెమెరాలు, అలాగే తోలుతో చేసిన హ్యాండ్ బ్యాగ్స్ లాంటివి ఏదీ కూడా అనుమతించరు. అటువంటివి ఏమైనా ఉంటే కనుక అక్కడ ఉన్న లాకర్స్లో మనమే భద్రపరచుకుని వెళ్ళాలి. ఇక్కడ ఉన్న అమ్మవారు వైష్ణోదేవి మనకి 3 రూపాల్లో దర్శనమిస్తుంది. అవి ఏంటి అంటే మహాకాళి, మహాలక్ష్మి, సరస్వతి, అంటే 3 అమ్మల్ని కూడా మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఇక స్థల పురాణం విషయానికి వస్తే జమ్మూలోని పర్వత సానువుల్లో ఉన్న అమ్మవారి ఆరాధన ఎప్పుడు మొదలైందనేది మాత్రం మనం చెప్పలేం. వైష్ణోదేవి గురించిన మొదటి ప్రస్తావన మనకి మహాభారతంలో కనిపిస్తుంది. కురు పాండవ సంగ్రామానికి ముందు శ్రీకృష్ణుడు ఆదేశానుసారం అర్జునుడు ఇక్కడికి వచ్చి అమ్మవారిని పూజించి దీవెన్లు తీసుకున్నాడని వ్యాస భారతం కూడా చెప్తోంది. స్థల పురాణం ప్రకారం చూసుకుంటే మొదటగా పాండవులు ఇక్కడికి వచ్చారట, ఆలయాన్ని నిర్మించారని కూడా చెప్తారు. త్రికూట పర్వతానికి పక్కనే 5 రాతి కట్టడాలు కూడా ఉంటాయి, వీటినే పంచపాండవులకు ప్రతీకగా చెప్తారు. ఇక మరికొంతమంది ఏంటంటే శక్తిపీఠంగా భావిస్తారు, సతీదేవి శిరస్సు పడింది అని చెప్తారు. కొంతమంది అయితే అంటే కొన్ని సాంప్రదాయాల ప్రకారం చూసుకుంటే అమ్మవారి కుడి చేయి పడింది అని అంటారు. చాలా మహిమాన్వితమైన ఆలయం అండి. కొండ పైకి చేరుకున్నామంటే ఇక్కడ ఉన్న లాకర్స్లో మనం అంటే పర్సులు చెప్పాను కదా, పర్సులు, బ్యాగులు ఇటువంటివి ఏ ఉన్నా కూడా పెట్టేయాలి. ఎందుకంటే ప్రతి క్షణం కూడా తనిఖీ చేస్తూ ఉంటారు, అడుగడుగునా పోలీసులు ఉంటారు. చాలా భద్రతతో ఉంటుందండి, ఎక్కడా కూడా ఏమాత్రం చిన్న తేడాగా ఉన్నా వాళ్ళని పట్టుకుంటారు పోలీసులు. అందుచేత ఏంటంటే చాలా అన్నీ కూడా మనం
కేర్గా ఉండాలి. మన దగ్గర ఉన్నవన్నీ కూడా మనం లాకర్స్లో పెట్టేసుకోవాలి. తర్వాత క్యూ లైన్లలో నిలబడ్డాం. తర్వాత స్టాల్స్ అన్నీ ఏంటంటే అమ్మవారికి మనం ఇవ్వాలనుకున్న వస్త్రం, పువ్వులు, పళ్ళు ఇటువంటివన్నీ కూడా మనకి ఇక్కడ స్టాల్స్లో దొరుకుతాయి. ఇక్కడ నుంచి క్యూ లైన్ అంటే ఇప్పుడు మీకు టైం స్లాట్ ఇస్తారు, దాని ప్రకారం మనం క్యూ లైన్లలో నిలబడాల్సి ఉంటుంది. ఇక హెలికాప్టర్లో వెళ్ళిన వాళ్ళకి ఏంటంటే టిక్కెట్తో పాటు వేరే ఉంటుంది వాళ్ళకి దర్శనం. మనం హెలికాప్టర్లో వెళ్ళినప్పుడు ఆ దర్శనం ద్వారా వెళ్ళొచ్చు. ఇక లేదు నడిచి డోలీల్లో వెళ్ళిన వాళ్ళంతా ఇక్కడ క్యూ చూస్తున్నారు కదా, ఇలా లైన్లో నిలబడాల్సి ఉంటుంది. దర్శనాన్ని తొందర తొందరగానే ముగించేస్తారండి, ఎక్కువసేపు ఏం పట్టదు. ఒక 2 hours 3 hours లోపులోనే రష్ మరీ బాగుంటే 2 hours అలా పడుతుంది, కానీ లేదంటే సాధారణంగా 1/2 hour నుంచి 1 hour 1.5 hour లోపల అయిపోతుంది. ఎందుకంటే ఎక్కువసేపు కొండ కూడా ఇరుకుగా చిన్నది కదా, ఎక్కువసేపు ఉండడానికి ఏముండదు. ఇప్పుడు హెలికాప్టర్ ఎక్కినప్పుడు ఏంటంటే 4 hours వాళ్ళు టైం ఇస్తారు. మనం ఈలోగానే దర్శనం అంటే హెలికాప్టర్ టికెట్కి వేరే దర్శనం కదా, ఆ దర్శనం చేసుకోవటం, పైన ఏమంటే చూసుకోవటం, మళ్ళీ బ్యాక్ వచ్చేయటం. తర్వాత పైనే శివాలయం కూడా ఉంది, అక్కడికి ఖచ్చితంగా వెళ్ళాలంటే దొరికైతే నడిచి వెళ్ళేవారం. ఇప్పుడు ఏంటంటే రోపే వచ్చేస్తుంది కాబట్టి ఆ మార్గం ద్వారా కూడా వెళ్ళి చూసి రావచ్చు. చాలా చక్కటి దర్శనమైందండి అమ్మవారికి సంబంధించి. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, అమ్మవారు కరుణించారు, చాలా చక్కటి దర్శనమైంది. కాకపోతే ఆలయ పరిసరాల్లో ఫోన్తో ఏది తీయనివ్వరు కాబట్టి నేను మీకు అందించలేకపోతున్నాను, క్షమించండి. ఇక ఏంటంటే తిరుగు ప్రయాణంలో ఏం చేస్తామంటే ఎక్కాల్సి ఉంటుంది, చాలా పైకి ఎక్కాలన్నమాట మనం హెలీప్యాడ్కి వెళ్ళాలంటే. సో అందుకోసం ఏంటంటే గుర్రం సహాయం తీసుకున్నాం, గుర్రం ద్వారా వెళ్ళాం. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా అమ్మవారికి సంబంధించిన ఆలయం. ఇంక ఇక్కడి నుంచి గుర్రం మీద ప్రయాణం మనకి మొదలవుతుంది. హెలీప్యాడ్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే గుర్రాన్ని నమ్ముకోవడమే బెటర్, ఎందుకంటే ఎత్తుగా ఉంటుంది కాబట్టి నడిచి వెళ్ళలేము. సో మనిషికి ఏంటంటే ఒక 400 రూపాయలు చొప్పున తీసుకున్నారు ఆ 2 kilometers. అందరినీ వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటారండి, వాళ్ళ భుజం మీద మన కాలు వేసి ఎక్కుతాము. మనల్ని సేఫ్గా తీసుకువెళ్ళి అక్కడ దింపుతారు, ఏం భయం ఏమి ఉండదు. ఫస్ట్ ఎక్కిన వాళ్ళకి ఏంటంటే కొంచెం భయం వేస్తుంది, మా కోడలు వియ్యప్రాలు భయపడ్డారు ఫస్ట్ ఎక్కడం కదా, కొంచెం ఆ గుర్రం అటు ఇటు కదిలేటప్పటికి ఏంటంటే కొంచెం భయపడ్డారు. తర్వాత ఏంటంటే నెమ్మది నెమ్మదిగా మనం గుర్రానికి అలవాటు పడతాం, అప్పుడు ఇంకేంటంటే గుర్రం నెలదొక్కుని చాలా జాగ్రత్తగా తీసుకువెడుతుంది. ఫస్ట్ ఎక్కగానే భయం అనిపిస్తుంది, కానీ తర్వాత రైడ్ చేస్తున్నప్పుడు బాగుంటుంది. కొంచెం కష్టంతో కూడుకున్న ప్రయాణమే, వాళ్ళంతా ఎక్కుతున్నారు చూసారు కదా, ఇలా మొత్తం అంతా కూడా అప్పెక్కాల్సి ఉంటుంది. నడకంటే కర్రలు అలా సాయంతో నడవచ్చు, గుర్రాలు ఎక్కేవాళ్ళు గుర్రం ఎక్కుతుంటారు. కాకపోతే బాడీ అంతా మొత్తం కుదిపేస్తుందండి. హార్స్ రైడింగ్ ఏంటంటే మొత్తం మనం ఫస్ట్ టైం ఎక్కడం కదా, బ్యాక్ పెయిన్ వస్తుంది బాగా. మొత్తం కొండల మధ్య నుంచి ఉంటుందండి అక్కడ అమ్మవారి గుడి, ఆ కింద దాకా మనం వెళ్తాం. చాలా చిన్న దారి ఉంటుంది, చాలా జాగ్రత్తగా నడవాల్సి ఉంటుంది. అంటే మనం పడిపోకుండా ఇవన్నీ కూడా మనకి కట్టేసి ఉంటాయి, మొత్తం అంతా కూడా గ్రిల్స్ ఉంటాయి, భయమేం లేదు. బట్ ఏదైనా కూడా జాగ్రత్తగా చేయాల్సిన యాత్ర ఇది, చూస్తారు కదా అదంతా కూడా లోయలే. హెలికాప్టర్లో ఎక్కడానికి కూడా 6 members వరకు ఎక్కిస్తారండి. ఈ 6 members కూడా ఏంటంటే వెయిట్ చూస్తారు ఫస్ట్, వెయిట్ను బట్టి ఆ హెలికాప్టర్ ఎక్కించడం జరుగుతుంది. ఒకవేళ మనం కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటే 6 members ఒకళ్ళని తగ్గిస్తారు, లేదంటే 6 members. ఫస్ట్ పైలట్ ఉంటే పక్కన ఇద్దరు కూర్చోవచ్చు, బ్యాక్ సైడ్ ఇద్దరు. మనం చక్కగా హెలికాప్టర్ అలా ఎగిరి అవన్నీ చూస్తుంటేగానే వచ్చేస్తుందండి, బాగుంటుంది ఇది కూడా ఒక అనుభూతి. టికెట్ వచ్చి ప్రతి మనిషికి కూడా మనకి అప్ అండ్ డౌన్ 3-5 వరకు అవుతుంది. ఇక తర్వాత ఏంటంటే దర్శన టికెట్ కూడా అందులోనే వస్తుంది కాబట్టి మనకి పర్వాలేదు, తొందరగానే అయిపోతుంది. ఇక నడిచి వెళ్ళలేము అని అనుకుంటే మాత్రం
మీరు హెలికాప్టర్ను బుక్ చేసుకోవడం మంచిది. ఇవన్నీ కూడా ఏంటంటే మా వైష్ణోదేవి వెబ్సైట్లో మీకు దొరుకుతాయి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈ హెలికాప్టర్కి సంబంధించిన వివరాలన్నీ చూసుకుని చక్కగా మీరు టికెట్ బుక్ చేసుకుని వెళ్ళచ్చు. కాకపోతే మాత్రం మళ్ళీ చెప్తున్నాను, మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండాలి. సడన్గా హెలికాప్టర్ క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది. అటువంటి సమయంలో ఏంటంటే మీరు నడిచేనా వెళ్ళాలి, లేదంటే గుర్రం సహాయం తీసుకోవాలి, లేదంటే డోలీల సహాయం తీసుకోవాలి. వీటికి మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ట్రైన్కి వచ్చేవారు ఏంటంటే జమ్మూకి సంబంధించిన గవర్నమెంట్ బస్సులు ఉంటాయి, ప్రైవేట్ వెహికల్స్ దొరుకుతాయి, లేదంటే మీరు ఐఆర్సిటిసి బుక్ చేసుకుంటే, చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో మీకు, ఐఆర్సిటిసి వెబ్సైట్లోకి వెళ్ళి ఇవన్నీ కూడా బుక్ చేసుకుంటే వాళ్లే వెహికల్లో తీసుకెళ్ళి మిమ్మల్ని హోటల్లో వదులుతారు. ఆ హోటల్ వారే చక్కగా బాధ్యత తీసుకుని మిమ్మల్ని హెలిప్యాడ్ వరకు, లేదంటే నడిచి పెడతారంటే అక్కడ వరకు తీసుకువెళ్ళి మళ్ళీ రిటర్న్ మనం ఫోన్ చేస్తే వచ్చి పికప్ చేసుకుని హోటల్ దగ్గర నుంచి మనల్ని మళ్ళీ స్టేషన్ దాకా కూడా వదులుతారు. ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. కాకపోతే ప్యాకేజీలా ఇలా ఐఆర్సిటీసీ కానీ లేదంటే ఏదైనా ప్యాకేజెస్ ఉంటే కనుక, మీరు ప్రైవేట్ ట్రావెల్స్ మంచి ఉంటే కనుక అలా బుక్ చేసుకుని వెళ్ళండి. అన్నింటికంటే బెస్ట్ ఏంటంటే ఐఆర్సిటీసీ. మరి ఈ వీడియోలో చూపించినవన్నీ కూడా మీకు నచ్చేసుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియో ఉంది పార్ట్ 3, మనం మరి జమ్మూలో చేసిన షాపింగ్ అంతా చూపించాలి కదా, ఆ వీడియో కోసం కూడా వెయిట్ చేస్తూ ఉండండి. రేపే దాన్ని నేను అప్లోడ్ చేస్తాను.